దేవునికి స్తోత్రాలు మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము తిమ్మోతి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనాన్ని చదువుకుందాం పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరించబడితేని అపోస్తుడైన పౌలు భక్తుడు తన జీవిత సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తును ఎరగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారిని ఎంతగానో మరి దూషించేవాడు హింసించేవాడు హాని చేసేవాడు మరి చంపేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు మరి ఇలాంటి వ్యక్తి చెప్తూ ఉన్నాడు నేను పాపులలో ప్రధాన పాపిని అంటూ ఉన్నాడు ఇలాంటి నన్ను యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించాడు తన తాను నాకు కనబడి తన దర్శనం ద్వారా నాతో మాట్లాడి నన్ను రక్షించాడని మరి భక్తుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు మరి పాపిగా ఉన్నటువంటి నన్ను మరి యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తంతో కడిగి నీతిమంతునిగా చేశాడు పరిశుద్ధుడిగా మార్చాడని తెలియజేస్తూ ఉన్నాడు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు నాకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసిద్దిని గనుక కనికరించబడితేనే అని చెప్తూ ఉన్నాడు బలపరిచేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు మరి అపోసుడైన పౌలు భక్తుడును మరి పాపిగా ఉన్న తన జీవితాన్ని పరిశుద్ధపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరచగా అయినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఏసుక్రీస్తు రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు ఎప్పుడైతే మన పాపలను మనం ఒప్పుకొని విడిచి పెడతామో అప్పుడు యేసు ప్రభు మనలను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మారుస్తూ ఉంటాడు దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే తిమోతి రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనాన్ని గమనించినట్లయితే పౌలు భక్తుని ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలచి నన్ను బలపరిచను గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడితేని అని చెప్తూ ఉన్నాడు సువార్త ప్రకటించడానికి ప్రభువు బలపరిచాడు మరి సువార్త ప్రకటించడం కొరకు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మరి సువార్తను ప్రకటించాడు ప్రభు తన పక్కన నిలచి బలపరుస్తూ ఉన్నాడని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం నేను సింహముల నోట నుండి తప్పించబడితేని అని చెప్తూ ఉన్నాడు గర్జించు సింహముగా ఉన్న సింహం వల్లే ఉన్న సైతానుడు మరి నుంచి ప్రతి ఒక్కరిని ప్రభు రక్షించి కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు మనం కూడా సువార్త ప్రకటించేవారుగా ఉండాలి సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని చెప్తూ ఉన్నాడు మరి దేవుని సువార్తను విని ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని చెప్పి మరి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే మరి కొరిందులకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయము పదో వచనాన్ని గమనించినట్లయితే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడుగా ఉన్నాను అందును బట్టే నేను శ్రమలో ఆనందిస్తూ ఉన్నానని అపోసుడైన పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు నేను బలహీనుడుగా ఉంటూ ఉన్నాను నాకు వచ్చిన శ్రమలను బట్టి శోధనలు ఇబ్బందులు బట్టి నేను ఎంతో బలహీనుడిగా ఉన్నాను అనారోగ్య పరిస్థితులను బట్టి బలహీనుడిగా ఉన్నాను కానీ ప్రభు నన్ను బలపరిచాడు అని చెప్తూ ఉన్నాడు ఆ బలహీనతలు ఆ శ్రమలు తొలగిపోవాలని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇస్తున్న వాగ్దానము ఏమిటంటే నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను ప్రభు తన కృపను తన శక్తిని తనకు అనుగ్రహిస్తూ బలహీనతల్లో బలపరుస్తూ ఉంటూ ఉన్నాడు అందును బట్టే తాను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు కొరిందులకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం పదవ వచనంలో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే క్రీస్తు సువా క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ ఇబ్బందుల్లోనూ నిందల్లోనూ హింసల్లోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషిస్తూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు మరి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ భక్తుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడని మనం గమనించాలి కొరి రాసిన మరి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయములో ఇరవై మూడవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే మరి అపోసుడైన పౌరు భక్తుని జీవితంలో ఆయన పొందిన శ్రమలన్నింటిని గురించి కూడా మనం చదువుతూ ఉంటాం కాబట్టి మనం కూడా శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం దిగులు చెందక నిరాశ పడక ప్రభు నందు మనం విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆయన మనలను బలపరిచేటువంటి దేవుడు తన కృపతో మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు తన శక్తితో మనలను నింపేటువంటి దేవుడిగా ఉన్నాడని మరి ప్రభు పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే శోధనలు శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ప్రభు మనకు తోడుగా ఉంటాడు ఆయన మన ప్రార్థన ఆలకించి ఆ శ్రమలన్నింటి నుంచి కూడా విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు యక్షయా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవసనాన్ని గమనించినట్లయితే దిగులు పడకము నేను నిన్ను బలపరిచదను అని చెప్తూ ఉన్నాడు మనం దిగులు పడకుండా మరి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే బలవంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యషా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వసనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి నా ప్రవచనం మనం చూస్తూ ఉన్నాము ఏలయానగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధాన సమాధానకర్తయ అధిపతి అని చెప్పబడుతుంది బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండి మనలను బలపరిచేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడని మనం గమనించాలి బలహీనతలు నుంచి కూడా స్వస్థపరచగా అయినటువంటి దేవుడు శ్రమలులో మరి ఏ భక్తుడు ఏ విధంగా అయితే ఆయన సహించాడు అందును బట్టి రెండంతల దీవెనలు పొందుకున్నాడు అలాగనే అపోసుడైన పౌలు భక్తుడు కూడా శ్రమలు సహించినందువలన ప్రభు తన కృపనుగ్రహించాడు నీతి కిరీటమునకు వారసుడయ్యాడని మనం గమనించాలి అలాగనే మనం కూడా శ్రమలు సహించినట్లయితే దేవుని రాజ్యములో మనం ప్రవేశించేవారుగా ఉంటాము విశ్వాసంలో నిలకడ కలిగి ఉండి శ్రమలు సహిస్తే మనము దేవుని రాజ్యమునకు వారసులమవుతాము మరి అపోసుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు నన్ను నా పాపం నుంచి విడిపించి నన్ను పరిశుద్ధపరిచి బలపరిచిన దేవుడు అని చెప్పాడు మొట్టమొదటిగా రెండవదిగా మరి సువార్త ప్రకటించడానికి కూడా నన్ను బలపరిచాడు అని తెలియజేస్తూ ఉన్నాడు మూడవదిగా శ్రమలు సహించటానికి ప్రభు నన్ను బలపరిచాడు అని తెలియజేస్తూ ఉన్నాడు నాలుగవదిగా దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము గమనించినట్లయితే నన్ను బలపరుచు అని అందే నేను సమస్తము చేయగాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు నన్ను బలపరిచేటువంటి దేవుడు పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ శనంలో నన్ను బలపరిచే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను సమస్త కార్యాలు చేయగాను అని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాడు అపోసు నేను పౌరు భక్తుల జీవితంలో ఆయన శ్రమలు శ్రమలలోనూ అదేవిధంగా మేలులు అనుభవిస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో మరి ప్రభు తోడుగా ఉండి మరి తన సాక్ష్యాన్ని బలపరుస్తూ ఉన్నాడు అపోసరి ఆయన పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు నేను శ్రమంలో ఉన్నాను మరి కలిమిలో ఉన్నాను లేమిలో ఉన్నాను ఆకలితో ఉన్నాను సమృద్ధిలో ఉన్నాను అయినా ప్రభునే లందే నేను ఆనందిస్తూ ఉన్నాను కాబట్టి ప్రభు నాకు సంతోషకరమైన జీవితము సంతృప్తికరమైన జీవితాన్ని నాకు ప్రభు అనుగ్రహించి ఉన్నాడని అపోసుడైన పౌలు భక్తుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు మన అవసరాలన్నీ కూడా ఏసు ప్రభు తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో అవసరంలో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము నువ్వు తీర్చును అని చెప్పి మరి దేవుని వాక్యాన్ని బట్ మనం చూస్తూ ఉన్నాం మన అవసరాలు తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు అయితే మనం ప్రభువులో ఆనందించేటువంటి వారుగా ఉండాలి పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని గమనించినట్లయితే ఎల్లప్పుడూనూ ప్రభువునందు నందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు అపోసుడైన పౌలు భక్తుడు మరి సరసాల్లో ఉన్నప్పటికి కూడా సంఘములను బలపరచడానికి ఉత్తరముల ద్వారా మరి రాసి సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు అనేక సంఘములకు ఆశ్రోదకరంగా ఉంటూ ఉన్నాడు శ్రమల్లో కూడా మరి సరసాల్లో ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడు మరి మనం కూడా ప్రభువులు ఆనందించేటువంటి వారుగా ఉండాలి నెహేమ్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో ఉత్సవంలో ఎవరైతే యహోవా నందు ఆనందిస్తారో వారు బలపరచబడతారని చెప్పబడుతున్నది మరి ఎవరైతే యహోవా దేవుడు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు నూతన బలాన్ని పొందుకుంటారని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనంలో నా కుమారుడ క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని మనం వింటూ ఉన్నాం కాబట్టి ప్రభు మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు ఆయన శక్తి మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు మనం ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రభుని వెంబడించేటువంటి వారుగా ఉండాలని మరి తెలియజేస్తూ ఉన్నాను ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి అని పౌలు భక్తుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు మరి మనం కూడా బలవంతులుగా ఉండాలి అంటే మరి ప్రభు శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే మనం బలపరచబడతామని మరి ప్రభు పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి అపోస్త్రైన పౌలు భక్తుడు మరి ఆయనకు ప్రభు తోడుగా ఉన్నాడు పాపిగా ఉన్నటువంటి ఆయనను ప్రభు తన యొక్క అమూల్యమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు అలాగనే మనలను కూడా ప్రతి ఒక్కరిని కూడా వారి పాపముల నుంచి యేసు ప్రభు విడిపించగలిగిన దేవుడు శక్తిమంతుడైన దేవుడు మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి మరి నమ్మి బాబు పొందినట్లయితే అలాంటి వారిని ప్రభు పరిశుద్ధులుగా చేస్తాడు పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు అలాగనే మనం కూడా సువార్త ప్రకటించేటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరట మరి తెలియజేస్తూ ఉన్నాను శ్రమలు సహించేటువంటి వారుగా మనము ఉండాలి అదేవిధంగా మన అవసరాలన్నీ కూడా ప్రభు తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనందు మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకునేటువంటి వారుగా ఉండాలని మరి తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మరి ఐదో వసనం నుండి ఏడవ వసనం వరకు ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేని అందును చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును మనం ప్రభువులు ఆనందిస్తూ మన యొక్క ప్రార్థన అవసతులన్నీ కూడా ప్రార్థన ద్వారా మనం ఏసు ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు మనం ఏ విషయంలో కూడా చింతపడవలసిన పని లేదు ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండాలి అప్పుడు దేవుని సమాధానం మన హృదయంలో ఉంటుంది మన మన హృదయానికి మన తలంపులకు కూడా ప్రభు తోడుగా ఉండి బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడని మరి తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో ఉత్సనంలో దిగులు పడకము నేను నేను బలపరుస్తానని చెప్తూ ఉన్నాడు ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆ బలపరిచే దేవుడు మనం మనల్ని బలపరచాలి అంటే ఆయనను వెంబడించి ఆయనను ఎందు విశ్వాసం కలిగి ఉండాలని మరి తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో మరి సమీపంగా ఉండేటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సమీపంగా ఉండి మనలను శ్రమ నుండి బాధ నుంచి విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అలాగనే పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో బలపరిచేటువంటి దేవుడు మనలను ప్రభు బలపరిచి మనం సమస్త కార్యాలు చేయటానికి మనలను శక్తిమంతునిగా చేస్తాడు పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మన అవసరాలను తీర్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు మరి దేవుని వాక్యం వింటున్న ప్రేమైన వారులారా ప్రభు మనకు తోడుగా ఉండి మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు అలాగనే మనం ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో ఆ విషయంలో ప్రభు మనలను బలపరుస్తాడు మనలను శక్తిమంతులుగా చేస్తాడు మన యొక్క అవసరాలన్నీ ప్రభు తీర్చి మనకు సమృద్ధిగా సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడని ఈ యొక్క పిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం అలాగనే మరి దేవుని వాక్యము బట్టి నేను మీకు ఏంటంటే మనం దేవుని వాక్యం మనలో ఉన్నట్లయితే మనం బలవంతులుగా ఉంటామని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను యవహాను మొదటి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుని వాక్యము ఎవరిలో నిలిచి ఉంటుందో వారు బలవంతులుగా ఉంటారు మరి దేవుని వాక్యాన్ని మనం మర్చిపోయేవారుగా ఉండకుండా దివారాత్రము ధ్యానం చేసేటువంటి వారుగా ఉండాలి లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు ఉత్సనాలు గమనించినట్లయితే గచ్చమనే వనంలో యేసు ప్రభువారు మరి ప్రార్థన చేశాడు అలాగనే మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ప్రభు తన దేవదూతలను పంపించి మనలను బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిదో వసనం వరకు ఉన్న వాక్యాన్ని గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు మన బ మన పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు మనము దేవుని అందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే విశ్వాసము ద్వారా మనం బలవంతులుగా ఉంటాము రోమా పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ ఉష్ణం నుండి ఇరవై ఒకటో ఉష్ణం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే మరి అబ్రహాము శారాలు వారు వృదాప్యంలో ఉన్నారు అలాంటి వారిని ప్రభు బలపరిచాడు వారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఉన్నారు కనుకనే వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి వారికి కుమారుని అనుగ్రహించి వారిని బలపరిచాడు కాబట్టి మనము మనల్ని బలపరిచేటువంటి దేవుని అందు మనం విశ్వాసం కలిగి ఉండాలని మరి తెలియజేస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథము తొంభై నాలుగో కీర్తన పద్దెనిమిదవ వసనంలో నా కాలు జారినని నేను అనుకొనగా యహోవా నీ కృప చేత నన్ను బలపరిచితివి మనము నడుస్తూ ఉన్నప్పుడు మన ఆత్మీయ యాత్రలో మనము ముందు కొనసాగుతూ ఉండగా మరి కాలు జారుతూ ఉన్నటువంటి ఆ సమయంలో కాలు జారుతానని అనుకుంటూ ఉన్న సమయంలో ప్రభు తన కృప మనకు అనుగ్రహించి మనం పడిపోకుండా ఆయన మనలను బలపరిచి మనలను చక్కగా నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు యశా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వసనాన్ని గమనించినట్లయితే ఎవరైతే యహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు వారు అల యొక్క సమ్మస్యలక పరిగెత్తుతారని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి నేను మరి తెలియజేస్తూ ఉన్నాను అపోసుడైన పౌలు భక్తుడిని బలపరిచిన దేవుడే మనల్ని కూడా బలపరచడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు మనం ఏ మరి మీరు ఎలాంటి దుర్వ్యసనాల్లో ఉన్నా ఏ పాపంలో చిక్కుకొని ఉన్నా సరే ప్రభు మనల్ని విడిపించే దేవుడు నిన్ను నా విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధపరిచేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు మనం దేవుని సువార్త ప్రకటించడానికి కూడా బలపరిచే దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో వచ్చే శ్రమల నుంచి ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఏగు భక్తుని జీవితంలో మరి అనేక శ్రమలు వచ్చినప్పటికి కూడా ఆ భక్తుడు చెప్తూ ఉన్నాడు నా విమోచకుడు సజీవుడు అని తను సాక్ష్యం చెప్తూ ఉన్నాడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు బలవంతుడు కాబట్టి మనల్ని బలపరిచే దేవుడు అని మరి తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మనకు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు బలపరుస్తూ ఉంటాడు దుష్టుడైన సైతానును మనం ఓడించటానికి ప్రభు యొక్క శక్తిని మనం పొందుకునేవారుగా ఉండాలి సర్వాంగ కవచాన్ని ధరించుకునేటువంటి వారుగా ఉండాలని మరి తెలియజేస్తూ ఉన్నాను ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు ఆయన మనం సైతాన్ని ఓడించగలుగుతామని ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయము పదో వచనం నుంచి దేవుని వాక్యాన్ని బట్టి మరి నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా మనం అపవాదిని ఓడించాలి అంటే మనము రక్షణ అనే శిరస్థానాన్ని మనం ధరించుకోవాలి మన నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి మన పాదములకు సిద్ధ మనసును జోడును మరి తొడుక్కోవాలి విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాని మనం తీసుకున్నప్పుడు మనం అపవాదిని ఓడి ఓడిస్తాము మనం బలవంతులుగా ఉంటాము దేవుని ఆశ్రదాలు పొందుకుంటాము కాబట్టి దేవుని వాక్యం వింటున్న మీరు ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నారో ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో ప్రభు మిమ్మల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు మరి నేను మీ కొరకు ప్రార్థన చే చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా ఈ సమయంలో నాయన తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైతే రోగములతో శ్రమల్లో ఇబ్బందుల్లో బలహీనులుగా ఉన్నారో వారందరినీ ఏసుక్రీస్తు నామంలో స్వస్థపరచండి తండ్రి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి నీ స్తోత్రాలు నాయన స్తోత్రములు అనేక మంది ఆయన మరి అనేక దుర్వ్యసనాల్లో ఉంటూ ఉన్నారు అనేక మంది పాపమునకు దాసులుగా ఉంటూ ఉన్నారు అలాంటి వారిని నాయన పాపముల నుంచి విడిపించండి పాపం వల్ల వచ్చు జీతము మరణము నిత్య నరకమని చెప్పబడుతుంది తండ్రి పాపంలో కొనసాగి మరణించకుండా తండ్రి నీ అందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి వరసలు అవటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపాటు చేయండి తండ్రి నీ స్తోత్రాలను నాయన స్తోత్రం మరి ఎవరైతే ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ కూడా దర్శించి ఏసుక్రీస్తు నామంలో నీవు ప్రభు ఆశీర్వదించండి ప్రతి అవసరత నువ్వు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభు నీ స్తోత్రాలను నాయన కృప చూపి సహాయం చేసి నీ నామాన్ని మహింపరుచుకోనమని నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని దీవెన్లు దేవుని వాకి వింటున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఆశ్రవదించి వర్ధుల చేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్